పెరుగు పచ్చడి, కూర పప్పు లాంటివి లేనప్పుడు లేదా ఉన్నవి నచ్చినప్పుడు అటు అన్నంలోకి ఇటు రోటీ చపాతీల్లోకి కూడా సైడ్ డిష్గా ఉపయోగపడే ఒక మంచి రెసిపీ. మనం పెరుగు పచ్చడి, టొమాటో, సొరకాయ, అరటి దవ్వ, కొబ్బరి ఇలా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను మీకు వంకాయ పెరుగు పచ్చడి చేసుకునే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ వంకాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ముందర చూద్దాం. ఒక పెద్ద వంకాయ, వీటిని బజ్జీ వంకాయలు లేదా బత్తం వంకాయలు అని కూడా అంటారు. 2 కప్పుల పెరుగు, ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, తాలింపుకి 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, నూనె 1 టేబుల్ స్పూన్, నూనె, ఇంగువ, చిటికెడు ఇంగువ. ముందరగా వంకాయని శుభ్రంగా కడిగి తుడిచేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయడం ద్వారా ఈ వంకాయ తొక్క మాడిపోకుండా బాగా లోపల దాకా కాలుతుంది. ఈ వంకాయని స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. పూర్తిగా కాలే వరకు కాల్చుకోవాలండి. ఇలా తిప్పుతూ కాల్చడం వల్ల వంకాయ అంతా కూడా చక్కగా కాలుతుంది, అలాగే మనకి తెలుస్తుంది ఎంతవరకు కాలింది అనేది కూడా తెలుస్తుంది. ఇలా టాంగ్స్తో కానీ లేదా చేత్తో కానీ ప్రెస్ చేసి చూస్తూ ఉంటే మనకు తెలుస్తుంది వంకాయ కాలిందా లేదా, ఎంతవరకు కాలింది అనేది. ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మనకు అర్థమైపోతుంది వంకాయ కాలిందా లేదా అనేది. ఇప్పుడు ఈ వంకాయ పూర్తిగా కాలిపోయింది. ఈ పూర్తిగా కాలిపోయిన వంకాయని నీళ్ళల్లో, చల్ల నీళ్ళల్లో వేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసి నీళ్ళల్లో వేస్తే తొందరగా చల్లారుతుందని అలా వేసానండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఈ వంకాయకి తొక్క తీసేస్తాము. పూర్తిగా లోపల దాకా వంకాయ అంతా కాలిపోతే తొక్క తీయడం చాలా ఈజీ అండి, చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇలా సింపుల్గా తీసేసేయచ్చు. ఇలా పూర్తిగా తొక్క అంతా తీసేసిన తర్వాత తొడిమ భాగం లేదా ముచిక అంటాం కదా, దాన్ని కట్ చేసేసుకొని వంకాయ అంతటినీ కూడా బాగా మ్యాష్ చేసేసుకోవాలి. పూర్తిగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ వంకాయని. ఇంక ఇలా పూర్తిగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత చేత్తో కూడా చేసుకోవచ్చు అండి, చల్లారింది కాబట్టి నేను చేత్తో చేస్తున్నాను, లేకపోతే స్పూన్తో చేయొచ్చు. దీన్నంతా కూడా ఒక పెద్ద సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేయడం చూద్దామండి. ముందరగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ నూనె బాగా వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 3 వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం ఆవాలు జీలకర్ర చిటపట్లాడేదాకా వేయించుకున్న తర్వాత ఇవి వేగిన తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి. దీన్ని కొంచెం బాగా వేయించి పప్పులు కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. దీనిలో ఎండుమిరపకాయ వేయవండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపును తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందరగా తీసుకున్నాం కదా 2 కప్స్ పెరుగు, ఈ పెరుగుని బాగా చక్కగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని రెడీగా ఉంచుకోవాలి. దీనిలో రుచికి సరిపడేటట్టుగా ఉప్పు వేసేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిసిపోయిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్నాం కదా తాలింపు, ఆ తాలింపు కూడా ఈ పెరుగులో వేసేసి కలిపేసుకోవాలి. ఇలా తాలింపు కూడా పెరుగులో వేసి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పెరుగు మిశ్రమాన్ని అంతా కూడా ముందరగా కాల్చి పెట్టుకున్న వంకాయ మ్యాష్లో వేసేసి కలిపేసుకోవాలి. ఇంతే, వంకాయ పెరుగు పచ్చడి ఇంత సింపుల్గా రెడీ అయిపోతుంది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ వంకాయ పెరుగు పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, అలాగే రోటీ చపాతీల్లో కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.